జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్ పై ఆంధ్రప్రదేశ్ నాటకరంగ డైరెక్టర్ నక్కా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ జంక్షన్ నక్కా గాంధీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శివభరత్ రెడ్డి చలమలశెట్టి రమేష్ ఇద్దరూ కలిసి కొమ్మక్కై తాను నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా జనసేన అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఓడించేందుకే పనిచేయలేదా అని నక్కా గాంధీ ప్రశ్నించారు. సమావేశంలో కన్వీనర్ అవినేని శేషగిరిరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి గౌసోని, కోఆప్షన్ సభ్యులు షేక్ తనీషా, ఎర్రంశెట్టి రామాంజనేయులు, కొమరవల్లి కిరణ్, కొల్లి చిట్టిబాబు, పలువురు ఎంపీటీసీలు, బాపులపాడు పంచాయతీ పాలవర్గ సభ్యులు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పదవేంటో నాకు తెలియదు కానీ మహానుభావుడు నోటుకొచ్చిన పదజాలంతో నోరు జారి మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేని, మా పార్టీని, మమ్మల్ని వ్యక్తిగతంగా ఈ మహానుభావుడు ఏమన్నా ఆటో నగరు స్థలాల్లో మాకేమైనా రిజిస్ట్రేషన్ చేసి పిచ్చిచ్చాడా? మేము స్వయంగా డబ్బులు కట్టాము ఆటో నగర యూనియన్కి. ఫస్ట్ 22,000 రూపాయలు ఒక సభ్యుడు కట్టుకున్నాడు, స్థలం తీసుకున్నాడు. అతనికి 27,000 కట్టి మేము డబ్బులు కట్టి ఆఖరి బిల్లు అతని దగ్గర డబ్బులు పెట్టి కొన్నాం. తర్వాత యూనియన్కి 10,000 రూపాయలు కట్టమంటే కట్టాం 37,000. 15 సంవత్సరాల తర్వాత పెద్ద మనుషులు కోసటి రంగారావు, కేతినేని వెంకటేశ్వరరావు, నక్కా పాండంగారావు ముగ్గురు కలిసి సెటిల్ చేశారు. 8 మంది ఉన్న ఇలాంటి వాళ్ళం రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఫ్లాట్లలో డబ్బు కట్టి మా అందరి దగ్గర ఇంట్రెస్ట్తో సహా డబ్బులు వసూలు చేసి మేము కట్టిన 37,000 కాకుండా 38,000 మళ్ళీ కట్టించి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఎవరితో? శివనారాయణతోనూ, శివనారాయణ బ్రదర్తో. వాళ్ళ సంతకాలు మేము ఏమైనా పోజిటివ్ చేశామా? మేము డబ్బు కట్టుకోకుండా మాకేమైనా రిజిస్ట్రేషన్ చేశారా? లేకపోతే ఈయన ఏమైనా చేశాడా? లబ్ధి పొందాడా అని చెబుతున్నాడు. ఎవడు లబ్ధి పొందాడు? నువ్వు లబ్ధి పొంది ఉంటావు. నండూరు సుబ్బారావుకి దగ్గర స్థలం ఉన్న ఇల్లు కట్టుకుంటానికి సగం డబ్బులు ఇచ్చే సగం మొత్తం డబ్బులు ఇచ్చానని చెప్పి తగ్గుబడి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనతని ఇది. కానీ నేను స్టేట్ మైనారిటీ, వైసీపీ స్టేట్ మైనారిటీ కార్యదర్శిని. నేను జెడ్పీ కార్పొరేషన్ సభ్యుడిని. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం. నిన్న చలమటిశెట్టి రమేష్ గారు చాలా విపరీతంగా ఆవేశంగా మాట్లాడారు. మా శాసనసభ్యుల వారికి, మా శాసనసభ్యుల వారు ఏమన్నా చలమశెట్టి రమేష్ గారిని ఏమన్నా అన్నారా? లేకపోతే ఆయన జనసేన సైనికుల్ని ఎమ్మటేసుకుని నడుస్తున్నాను అంటున్నాడు, జనసేన నాయకుడు అంటున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈయనకి ఏమైనా పదవి ఇచ్చాడా? నువ్వు పిచ్చి పిచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా, చిన్నపిల్లవాళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా, తాగుబోతు వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు మా దగ్గర మాట్లాడామంటే కబడతారేంటి అనుకుంటున్నాయేమో. జాగ్రత్త, ఒక శాసనసభ్యుడిని, ఒక ఇమేజ్ కల్లోని నువ్వు పట్టుకొని మాట్లాడతావా? నువ్వు ఎవరితోనో కుమ్మక్కైపోయి అడ్డమైన గడ్డి తింటావా? నువ్వు అడ్డమైన గడ్డి తిని మా శాసనసభ్యుడిని నల్ల మేము అంటున్నావు. ఇప్పుడు నువ్వు గడ్డి తిన్నావు, నువ్వు గడ్డి తినబట్టే మాట్లాడుతున్నావు. ఎవరో డబ్బులు తీసుకొని ఓడి ఇచ్చారని చెప్పి అన్నారు. నీకెందుకు? నువ్వు తీసుకోరా? నువ్వు పెద్ద పరిస్థితివి. 2 కోట్ల రూపాయలు యార్లగడ్డ వెంకటరావు నీ దగ్గర తీసుకొస్తే నువ్వు తీసుకోనడివి. నువ్వు